అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రి నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.